భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నిక షెడ్యూల్ ని విడుదల చేశారు. వచ్చే నెల జూలై 18న ఎన్నిక జరగనుంది. అవసరమైతే జూలై 21న కౌంటింగ్ నిర్వహిస్తారు. జూలై 24వ తేదీ నాటికి మొత్తం ప్రాసెస్ పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్లను ఈ నెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారు. జూన్ 30న స్క్రూటినీ జరగనుంది. జూలై 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే నెల 25వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే. కాబట్టి వచ్చే నెల 24వ తేదీలోగా ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సిఈసి ప్రకటించారు. పార్లమెంట్ రాష్ట్రాల అసెంబ్లీల సభ్యులు కలిసి ఎలక్టోరల్ కాలేజీగా రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. లోక్సభలోని 543 మంది సభ్యులు, 233 మంది రాజ్యసభ సభ్యులు కలిపి 776 మంది ఓటింగ్ హక్కు కలిగి ఉన్నారు. అదేవిధంగా 4120 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోని సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. ఉత్తరప్రదేశ్ సభ్యుల ఓటు హక్కు విలువ ఎక్కువగా ఉంది. ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు తమ సంబంధిత అసెంబ్లీ ప్రాంగణంలో ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుందని సిఈసి స్పష్టం చేశారు. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ అవకాశం లేదు. లోక్సభ జనరల్ సెక్రటరీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 10,86,431 ఓట్లు ఉన్నట్లుగా సిఈసి ప్రకటించారు. 5,34,680 ఓట్లు దక్కిన వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. అభ్యర్థి నామినేషన్ వేసే సమయంలో 50 మంది మద్దతుగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తామని సిఈసి వెల్లడించారు. పార్లమెంట్లోని మొత్తం 776 మంది ఎంపీలు ఓటింగ్ లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా ఒక్కో ఎంపీ ఓటు విలువ 708గా నిర్ధారించారు. రాష్ట్రాల వారీగా ఎమ్మెల్యే ఓటు అత్యధికంగా 208గా ఖరారు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ సభ్యుల సంఖ్య 403 కావడంతో అక్కడ మొత్తం ఎమ్మెల్యేల ఓటింగ్ విలువ 83,824గా నిర్ధారించారు. ఇతర రాష్ట్రాల్లో అక్కడి జనాభా ఆధారంగా నిర్ణయిస్తారు. ఏపీలో 175 మంది ఎమ్మెల్యేలు, తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. నామినేటెడ్ శాసనమండలి సభ్యులకు ఇందులో ఓటు హక్కు వేసే అవకాశం లేదు. ఇక అభ్యర్థుల ప్రకటన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఎవరు ఎవరికి మద్దతు ఇచ్చేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికకు పార్టీలు తమ ఎంపీలు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయకూడదు. ఓటేయటానికి గైర్హాజరు కావడానికి ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.